మనవరు మనబడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు ప్రారంభించారు. ఈ రోజు వేమరాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించగా ఈరోజు చైర్పర్సన్ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. పాఠశాలకు మొత్తం 28 లక్షల చిల్లర మాకు రావడం జరిగింది. మొదటి విడతగా మనకి 2 లక్షల చిల్లర డబ్బులు రావడం జరిగింది. దానికి అనుకూలంగా వీరు అందుబాటులో ఉండి మా పాఠశాలను మన ఊరు మనబడి కార్యక్రమం అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాకు ఈ భూమి పూజ ఇవన్నీ జరగడం జరిగింది. ఈరోజు నుండి మా పాఠశాలలో పని ప్రారంభమవుతుంది. అందరికీ కృతజ్ఞత తెలుస్తుంది. ఈరోజు వేమనవాడ పట్టణంలోని యూపీఎస్ స్కూల్లో మన మరుగుదొడ్లు వాటి గురించి భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీని గురించి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ స్కీమ్ కింద మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి దాదాపు 500 కోట్లు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి. అందులో భాగంగానే మన ఊరు మనబడి దీనిలో భాగంగా ఈ స్కూళ్ళల్లో కాంపౌండ్ వాల్స్ కానీ విండోస్ డోర్స్ రిపేర్స్ వాటి గురించి ఈ ప్యాలెస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనిలో భాగంగా వీటి ఈ స్కూల్కి దాదాపు 28 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో 10% అంటే దాదాపు 2,80,000 డబ్బుతో భూమి పూజ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలందరూ అన్ని సౌకర్యాలతోటి స్కూల్లో మంచి చదువులతోటి ఉండాలని చెప్పి దాని గురించి మేము కూడా మున్సిపల్ పరంగా కూడా బాధ్యత వహిస్తామని ఈ కార్యక్రమం ఈ పనులు తొందర త్వరితగతిన చేయించగలమని మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు వేమనవాడ పట్టణంలోని ఉన్నటువంటి యూపీఎస్ స్కూల్ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మరి దాదాపు మరి వేమనవాడ పట్టణంలోని అర్బన్ రూరల్ కలుపుకొని 15 స్కూల్స్ శాంక్షన్ కాగా మరి టౌన్కి 8 స్కూళ్ళు మంజూరు కావడం జరిగింది. మరి దానిలో భాగంగా యూపీఎస్ స్కూల్లో దాదాపు 28 లక్షలతోటి మరి ఇక్కడ ఉండి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా మరి ఇక్కడ ఉన్న స్కూల్లో టాయిలెట్స్ కావచ్చు, కిచెన్స్ కావచ్చు, వాల్స్ హైట్స్ కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల అభివృద్ధి కోసం కూడా ఈ నిధులను కేటాయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఉపాధ్యాయులు అధ్వర్యంలో కూడా ఈరోజు భూపూజ చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 7,300 కోట్లను కూడా మరి ప్రభుత్వ పాఠశాలలు మరి కార్పొరేట్ స్థాయిలో కూడా అభివృద్ధి ఉండాలని మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తూ విద్య అందించడంతో పాటు మరి మౌలిక సదుపాయాలు కూడా సక్రమంగా ఉంటేనే మరి విద్యపైన దృష్టి సారించి మరి ఉన్నత స్థాయిలో ఎదుగుతారని ఒక ప్రత్యేకమైన ఒక పెద్ద ఎత్తున కూడా నిధులను కేటాయించి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటూ అభివృద్ధి బాటన పట్టిస్తున్నారు. మరి విద్యారంగంలో కూడా సమూల సంస్కరణ
సంస్కరణల కోసం ఈరోజు శ్రీకారం చుట్టి ఎక్కడ చూసినా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు మనబూరి మడబారి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించుకుంటూ మరి మౌలిక సదుపాయాలు మనం కేటాయించుకురావద్దని చెప్తా ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు దృష్టికి తీసుకెళ్ళగానే మరి ఇక్కడ ఉన్న స్కూల్లో కూడా మరి ఎక్కడైతే స్కూల్ మంచి సాక్షి కావడినాయో మా స్కూళ్లకు మరి ఇక్కడ మున్సిపల్ ఏడీ గారితో మరి ప్రతి ఒక్క స్కూల్ ఎస్టిమేషన్ చేయించుకొని మా ఆ స్కూల్లో ప్రాథమికంగా ఏమేమి అవసరం ముఖ్యంగా గుర్తించి వాటి కోసం కూడా ఎస్టిమేషన్ తయారేసి మరి 30 లక్షల 20 లక్షల లోపల కూడా మా 10% మొదటి విడిగా శాంక్షన్ జరిగింది. మరి దానిలో భాగంగా ప్రతి స్కూల్లో కూడా మరి వారి ఆదేశాల మీద కూడా మేమందరం కూడా ముందుగా కార్యక్రమం పంచుకోవడం జరుగుతూ ఉంది. మరి విద్యకు కావచ్చు వైద్యం కావచ్చు ప్రతి సామాన్యకు అంటే విధంగా కూడా మన ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క రంగాలు కూడా తీసుకుంటూ పోతా ఉంది. కాబట్టి ఏ రకమైన ఏ సంస్థ ఏ వ్యవస్థ అయినా మరి వారి యొక్క అభివృద్ధి దిశగా కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే ఒక సంస్థ యొక్క బాగుపడుతుంది. మరి ఇక్కడ నుండి యూపీ స్కూల్ మరి ఇక్కడ నుండి చదువుకున్న పిల్లలు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా ఎన్నో ఉన్నత స్థాయిలో కూడా తీర్చిదిద్దబడినారు. కాబట్టి ఇట్లాంటి స్కూల్లో కూడా బలోపేతం మనందరం కూడా చైతన్యించి అభివృద్ధి దిశగా కూడా మనందరం వెళ్ళాలి. మరి ఈరోజు మరి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి ప్రాథమిక హై స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులకు గౌరవ కౌన్సిలర్స్కి అందరూ కూడా ప్రజాప్రతినిధుల నాయకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను.